రే నరికేండ్ర వాణ్ణి, ఈ నీలకంఠేశ్ రెడ్డిని ఎదిరించిన ఎవడు బతకూడదు, నరికేయండి. అయ్యా నీలకంఠేష్ గారు. ఏంట్రా పంతులు, మీకు పాప పుట్టిందండి, మీకు ప్రాణగండం ఉందండి, మీ పాప పుట్ట వల్ల మీ ప్రాణగండం పోయిందండి, ఇప్పుడు ఆ ప్రాణగండం మీ పాప గంట ఉందండి. అయ్యో పంతులు గారు, అలానికంటే నన్ను నా ప్రాణగండం నుంచి కాపాడిన నా బంగారాలను కాపాడుకోవాలంటే ఏం చేయాలో చెప్పండి. ఎవరికి దానాలు చేయాలా, ధర్మాలు చేయాలా, లేకపోతే ఎవరైనా వేసేయాలా చెప్పండి. ఏం చేయమని నేను చేస్తాను చెప్పండి పంతులు గారు, చెప్పండి. అయ్యో నీలకంఠేష్ గారు, అవేం చేయక్కర్లేదండి. ఇక్కడ మీ పాపన జాతక ప్రకారం చూస్తే ఆబ్వియస్లీ మీ పాపకి జరగడం ఉంది. సో జరగడం ఉన్న మీ పాప ఏం చేస్తారంటే ఆబ్వియస్లీ నాతులో ఉన్న గంగోత్రి నదిలో తీసుకెళ్లి అందులో ముంచండి, ముంచి స్నానం చేయించండి, స్నానం చేసి సైట్సింగ్ చూపించండి. ఇలా ప్రతి సంవత్సరం చేస్తే మీ పాపకున్న జలగండంలో పర్సంటేజ్ తగ్గుతూ వస్తుంది. దేవుడు సంవత్సరానికి డిస్కౌంట్ ఇస్తూ ఉంటాడు. అలా ఇచ్చిన డిస్కౌంట్ మనం ఎక్స్పెక్ట్ చేస్తూ ఉంటాం అనమాట. అలాగా మీ ప్రతి సంవత్సరం చేస్తూ చేస్తూ ఉంటే చివరికి ఆవిడకున్న జలగండం 0% వచ్చేసి ఆవిడకి జలగండం పోతుందండి. చాలా సంతోషం పంతులు గారు, నా కూతుర్ని ఎలాగో కాపాడారు కాబట్టి అదే నోటితో నా కూతుకు మంచి పేరు పెట్టండి పంతులు గారు. అఫ్కోర్స్ అండి, మీ పాపని బతికించిన వాళ్ళు, మీ పాపకు పేరు పెట్టలేమా నేను చెప్తాను నాకండి. ఇప్పుడు మీ పాపకు పేరు పెట్టాలి కాబట్టి ఎలాగో మీ పాపకి జలగండం ఉంది కాబట్టి జలం పేరే పెడదాం, ఎందుకంటే నాకు సెన్స్ లేదు కాబట్టి, మీకు కూడా సెన్స్ లేదు కాబట్టి ఎలాగో నేను చెప్పేది అంటారు. సో మీ పాపకి ఇక్కడ నది పేరు పెడదాం. నది పేరు ఏం పెడదాం అంటే ఎలాగో ప్రతి సంవత్సరం గంగోత్రి తీసుకెళ్ళి అందులో ఎలాగో ముంచుతారు కాబట్టి గంగోత్రి పేరే పెట్టండి. ఆల్సో నాకు ఫ్రెండ్ ఉన్నాడు, వాడికి ట్రావెల్స్ కంపెనీ ఉంది, వాడు ఇలాగ డెస్టినేషన్ పేర్లు ఉన్న కస్టమర్స్కి ఎక్కువ డిస్కౌంట్ వస్తాడు. సో ఈ పేరు పెడితే మీకు ప్రతి సంవత్సరం డిస్కౌంట్ వస్తుంది, ట్రావెల్ ఛార్జ్లు తగ్గుతాయి. ఓకే, సో పెట్టుకోండి. గంగోత్రి గలగలగల గంగోత్రి, గలగలగల గంగోత్రి, గంగోత్రి గంగోత్రి గంగోత్రి. అబ్బా ఒరే, ఎవడేం చేశాడరా దాన్ని, ఎందుకలా ఏడుస్తుంది, ఎవడన్నా అప్పట బాబు దాన్ని, అబ్బా గోల్ భరించలేకపోతున్నాను అబ్బా. అరే ఏడు బలాపేసింది, ఏం చేసావురా, ఏడు పాపేసింది. ఇప్పటి నుంచి నా పాప నువ్వే పెంచరా, ఇప్పటి నుంచి నా పాపకు బేబీ సీటర్ నువ్వే, ఇప్పటి నుంచి నా పాపని ఎలా పెంచుతాను నేను కూడా అలాగే పెంచుతాను. మా ఇంట్లో ఉండిపో, ఓకే, ఎక్కడే ఉండిపో, నీ చదువు అన్ని బాధ్యతలు నేను చూసుకుంటాను, ఎక్కడే ఉండిపో. అలాగే అయ్యగారు. వల్లంగి పిట్ట వల్లంగి పిట్ట పక్కెళ్ళాడుకోమా అంట, ఇది నవ్విందంటే మనం ముక్కు ముయ్యాలి, ఇది తింటూ ఉంటే నేను అంట్లు తోమాలి, దీన్ని ఎవడు కన్నాడో వాణ్ణి పట్టుకు తన్నాలి. ఏ సింహాద్రి, నువ్వు ఇప్పటి నుంచి గంగోత్రిని చూడకూడదు, తనతో మాట్లాడకూడదు, తన పేరు కూడా నీ నోటి నుండి రాకూడదు, ఎందుకంటే గంగోత్రి పెద్ద మనిషి అయిందిరా. హలో సింహాద్రి, ఒకసారి చూడాలంది ఇండియరా. గంగోత్రి అది బండిలో పెట్రోల్ అయిపోయింది గంగోత్రి, పెట్రోల్ రేట్లు బాగా ఎక్కువ ఉన్నాయి. ఏమా గడవరా నువ్వు, ఒక అర్ధరాత్రి పూట ఒక ఆడపిల్ల ఫోన్ చేసి ఇండి రమ్మంటే అతవుతుంది అంటున్నావు, ఇండిరా. వచ్చేస్తా గంగోత్రి, వచ్చేస్తా. సింహాద్రి నిబ్బా, గంగోత్రి నిబ్బి, సింహాద్రి నిబ్బా, గంగోత్రి నిబ్బి, నిబ్బా నిబ్బి బా బి. రే ఏం జరుగుతుందిరా ఇక్కడ, వామో వాయో వామో వాయో, ఒరే తమ్ముడు నీలకంఠేష్, ఆ సింహాద్రి గారు మన గంగోత్రిని లేపుకెళ్ళిపోతున్నాడు రా, అని చంపేరా, నీ చంపే చంపే, నరికేయండిరా సింహాద్రి గారిని. సింహాద్రి నాన్న, నాకు సింహాద్రి కావాలి. నోరు మూయబే, చిన్నప్పటి నుంచి నీకు బేబీ సిట్టర్గా ఉన్నవాని ఇప్పుడు ఇదేంటికి అల్లుడుగా తీసుకొస్తా అంటే ఎలా ఒప్పుకుంటాను అనుకున్నావే. అన్ని కాదు కానీ నువ్వు బట్టలు చదువుకో, గంగోత్రికి వెళ్దాం. నువ్వు ఎలాగో సంవత్సరానికి ఒకసారి స్నానం చేస్తావు, నీ జాతకం దయ వల్ల ఒకసారి స్నానం కూడా గంగోత్రి తీసుకెళ్ళి నీకు స్నానం చేయించాలి, చదువుకో వెళ్దాం. గంగోత్రిక నా సింహాద్రి ఎలాగో గంగోత్రి పారిపోయాడు, ఇప్పుడు నేను గంగోత్రికి వెళ్తా అక్కడ నేను సింహాద్రిని కలుసుకోవచ్చు. అలాగే నాన్న వెళ్దాం. నాన్న ఎక్కడున్నాడు వీడు, దొంగ సచ్చినాడు కనిపించావట పొద్దున్నుంచి. తర తరత తర తరత రత రత రాద్రి సుమాద్రి సుమాద్రి, గంగోత్రి గంగోత్రి గంగోత్రి. రే సుమాద్రి నువ్వు ఎక్కడ ఉన్నావా, నిన్ను నరికేస్తారా. గంగోత్రి నాన్న సుమాద్రిని చంపేశా, నువ్వు చిన్నప్పటి నుంచి ఇంతే, నాకు ఏ జరిగినా ఇవ్వు, నేను చచ్చిపోతా. అయ్యో
అయ్యో అయ్యో ఏమండి, మన గంగోత్రి నీళ్ళకి దూకేసిందండి, సింహాద్రిని కాపాడమానండి, సింహాద్రి చెప్తే అది వస్తుందండి, కాపాడమానండి, మనం కాపాడమానండి. అయ్యో గంగోత్రి, నా గంగోత్రి, ఒరే సింహాద్రి, చిన్నప్పటి నుంచి తను బేబీ సిట్ చేసింది నువ్వే కదరా, కాపాడరా దాన్ని, ఎలాగైనా కాపాడరా, కాపాడరా దాన్ని, కాపాడతాను కాపాడతాను ఆగు. తర తరత తర తరత తదా నా గంగోత్రిని కాపాడేసా సింహాద్రి, చాలా థ్యాంక్స్ సింహాద్రి, ఎలాగో కాపాడేసావు కాబట్టి నువ్వు తీసుకెళ్ళి పే చేసుకో సింహాద్రి అన్నట్టు ఇంకో విషయం ఉందో చెప్పడం మర్చిపోయాను. అది ప్రతి సంవత్సరానికి ఒకసారి స్నానం చేస్తుంది, ఆ ఒకసారి చేసే స్నానం కూడా ఇక్కడికి గంగోత్రి దగ్గర తీసుకొచ్చి స్నానం చేయించాలి, ఆ ఖర్చులను కూడా నువ్వే పడాలి, పిల్లతనంగా నువ్వే పడు, ఇంకా దానికి మాకు ఏం సంబంధం లేదు అంతే. అంటే ప్రతి సంవత్సరం ఇంకా దీన్ని ట్రావెల్ ఖర్చులన్నీ నేనే పెట్టుకోవాలా?